భారత టెస్ట్ క్రికెట్ సిరీస్లో మొదటి మ్యాచ్ చాలా భారీగా ఓటమి పాలైంది అయితే ముప్పై ఆరు పరుగులకే ఆల్అౌట్ అవడంతో అత్యల్ప స్కోలును ఎన్నడూ లేని విధంగా చరిత్రలో అతి చెత్త రికార్డు గా నమోదైంది అయితే దీనికి సంబంధించి చాలా మంది క్రికెట్ విశ్లేషకులతో పాటుగా అభిమానులు కూడా రెండు తప్పులను బయట పెడుతున్నారు అయితే ఎప్పుడైతే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు భారత బ్యాట్స్మెన్ మీద విరుచుకు ఆ సమయంలో కేవలం డిఫెండింగ్ ఆట మాత్రమే ఆడారు బార్మల భారత బ్యాట్స్మెన్స్ అయితే ఈ ఒక్కరు కూడా అటాకింగ్ లో వాళ్ళని వాళ్ళ బంతులు ఎదురు తిప్పి పరుగులు తీద్దామన్న చిన్న ప్రయత్నం కూడా చేయలేదు సరికదా పూర్తి స్థాయి రక్షణ రక్షణకు సంబంధించిన ఆటను మాత్రమే ఆడారు దాంతో వాళ్ళకి ఎక్కడ బౌల్ వేస్తే ఎక్కడ అవుట్ పడుతుంది అనే విషయాన్ని సులువుగా గ్రహించారు అదే అటాకింగ్ మోడ్ లో గనక చేసి ఉండుంటే కనీసం పరుగులైనా వచ్చి ఉండేది దానికి తగ్గట్టుగా ప్రణాళికలు కూడా జరిగి ఉండేది అయితే ఇక్కడ రెండవ తప్పు విషయం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే మొహమ్మద్ షమీకు గాయమైంది అయితే మొహమ్మద్ షమీకు అంతర్జాతీయంగా ఎటువంటి బ్యాట్స్మెన్స్ తో ఎటువంటి బౌలర్స్ తో ఏ రకంగా వ్యవహరించాలి అన్న విషయం చాలా తెలుసు ప్పుడు గాయమైంది మరి భారత జట్టును ఎవరు కాపాడుతున్నారు అనే విషయంలోకి వచ్చినట్టయితే నటరాజన్ నవదీప్ షైని ఇంకా మహమ్మద్ సిరాజ్ లాంటి మంచి మంచి బౌలర్లు ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా ఆ ఒక్క బౌలర్స్ బ్యాట్స్మెన్స్ ధాటిని తట్టుకునే శక్తి మాత్రం కేవలం ఇషాంత్ శర్మకి మాత్రమే ఉంది అంటూ సీనియర్ క్రికెటర్ సునీల్ గ్రవాస్కర్ అభిప్రాయపడుతున్నాడు వెంటనే ఇషాంత్ శర్మని గనక జట్టులోకి పంపించకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది అంటూ ముందస్తు పెద్దరిక హెచ్చరికలు జారీ చేశారు అంతేకాకుండా ఇక్కడ ఇషాంత్ శర్మకు టెస్ట్ మ్యాచ్ లో కానీ వన్డే క్రికెట్ లో కానీ అంతర్జాతీయంగా ఏ బ్యాట్స్మెన్ ఏ రకంగా తన ఒక బ్యాటింగ్ ను మలుపు తిప్పుతాడు అనే విషయం మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్నందువల్లే ఇషాంత్ శర్మను వెంటనే భారత జట్టులో పెట్టుకోవాలి అని సునీల్ గవాస్కర్ అక్కడ సలహాలు ఇస్తున్నాడు అయితే నిజానికి ఈ సలహా ఉత్తమమైన కూడా ఇక్కడ మరి ఈ జట్టు ఈ ఒక్క సలహాని పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే